అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే బ్యాంకర్లతో మీటింగ్ అయ్యి పరిస్థితులు ఆశాజనకంగా లేవని చెప్పిందో ఒక్కసారిగా షేర్లకు సంబంధించినటువంటి సంక్షోభం బిగిన్ అయింది. షేర్లు డౌన్ అవ్వడం లాంటిది. ఇంకో పక్కన ప్రజలందరిలో ఒక ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగిపోయి ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్నారు. మళ్ళీ 1981 నాటి సంక్షోభాలు, దాదాపు 40 ఏళ్ల నాటి సంక్షోభానికి వెళ్ళిపోతున్నాం అన్నటువంటి ఆందోళన పెరుగుతుంది. నో సైన్ ఆఫ్ రిలీఫ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్, ఇంట్రెస్ట్ రేట్స్ హయ్యెస్ట్ సిన్స్ 1980s. యుఎస్ ఫెడ్ చైర్ జెరోమీ పోవెల్ అడ్రస్డ్ యాన్యువల్ సెంట్రల్ బ్యాంకర్స్ గ్యాదరింగ్. హీ సెడ్ టేమింగ్ ఇన్ఫ్లేషన్ విల్ ఇన్ఫ్లిక్ట్ pain and Americans and Fed could keep lifting rates sharply for some time. ఇది కీలకమైనటువంటి అంశమైంది. దాంతో ఎదురైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాని నుంచి క్రమంగా ప్రజా ఆందోళన ఆవేదన పెరిగిపోవడం, దాని ఇంపాక్ట్ ఇప్పుడు సమస్య అయితే కంటిన్యూ అవుతూ ఉంది. రేపు మళ్ళీ సెప్టెంబర్ 1st వీక్లో ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే మళ్ళీ పెంచుతుందో ఆటోమేటిక్గా $1 మాత్రం వాల్యూ పడదు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఆ డాలర్ని వాడుతూ ఉండటం వల్ల అది ఒక రకంగా అదృష్టమైంది. అదే సందర్భంలో ఇతర దేశాలకు ఒక సమస్య అయింది. ఇప్పుడు మన దేశంలో షేర్లు కొనేవాళ్ళు, అంటే మన దేశంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఎట్లా, షేర్ మార్కెట్లోంచి కొంటారు. అట్లాగే ప్రపంచంలోని ఇతర దేశాల్లో షేర్లు కొంటారు. వాళ్ళందరూ కూడా అమెరికాలో వాళ్ళు ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీళ్ళు వెంటనే ఈ డబ్బులు పట్టుకుపోతారు. ఎందుకు, అక్కడ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వడ్డీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాంకులో వడ్డీ ఎక్కువ వస్తుందంటే బ్యాంకులో ఉంచుతాం, లేదు అనుకుంటే రియల్ ఎస్టేట్లో పెడుతుంటారు, లేకపోతే కనుక బంగారం మీద పెడుతుంటారు. దేని దగ్గరతో మార్కెట్ ఎక్కువ ఉంటుంది అనేటువంటిది ఫ్యూచర్ని లెక్కేసుకుంటారు. అక్కడ కూడా అంతే అన్నమాట. దీని ఇంపాక్ట్ అమెరికాకి ఒక సంక్షోభం అయితే ఇతర దేశాలకు కూడా అదే సంక్షోభం తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది.